ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను వ్యామని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో రోడ్డుపై ఉన్న గోతులను పోచి ప్రాణాలు కాపాడాలని సీపీఎం నాయకుల డిమాండ్. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పెంచిన ధరలను నిరసిస్తూ టీడీపీ నేతల నిరసన. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం అలికాం బాతిలి ఆర్ఎండ్బి రోడ్డుపై ఉన్న కోతులను పోచి ప్రాణాలు కాపాడాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఐ బాలర వసతి గృహం వద్ద 100 అడుగుల మేర 3 అడుగుల లోతులో గోతులు ఉండడంతో వాహనదారులు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అప్పన్న, కృష్ణ, రాము, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా మెలియాపట్టి మండలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాతుడే బాతుడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పెంచిన ధరలను నిరసిస్తూ గొప్పిలి గోకర్ణపురం గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పాతపట్టం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్, కార్యదర్శి వసంత్, జిల్లా మైనార్టీ సంఘ అధ్యక్షులు సయాద్ సిలార్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్రీను, మండల సోషల్ మీడియా అధ్యక్షులు చక్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం పోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే తప్ప మనం బాగుపడము. తర్వాత ఈ మధ్య ఓటీఎస్ అనే పరివేశాలు కట్టుకుని వచ్చినావా? ఈ రోజు పెరిగిన రేట్లు అట్టగోలుగా ప్రతి ఒక్క రేటు కూడా పెంచి పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీల నట్టి విరుస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు రేట్లు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక రేట్లు పెరిగిపోయాయి. ఇంతకుముందు 1000 2000 ఇసుక 5000 6000 7000 రూపాయలకు వస్తుంది ఒక ట్రాక్టర్. నెలకంత ఇల్లు అది మీరు ఆలోచించాలి. అలాగే సాయంత్రం సరిగ్గా కష్టపడి ఎక్కడెక్కడ తిరిగి కష్టపడి పని చేసుకుని వచ్చి వాడు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముక్కర మంది వేసుకుందామంటే ఆ రోజుల్లో 70 80 రూపాయలు ఇప్పొస్తే ఈరోజు 3000 350 రూపాయలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి సొంత కళ్ళ పెట్టి పోతున్న సందర్భం మీకు అందరికీ తెలిసింది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో దళిత యువకులను దేశద్రోహం వంటి సెక్షన్ల కింద అరెస్ట్ చేయడం అన్యాయమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, కోనసీమ దళిత నాయకులు పరామర్శించారు. అన్యాయం జరుగుతుంది అని అడగడానికి వెళ్లిన యువతను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపడం అత్యంత దుర్మార్గమని, నాయకులు మాటలు విని పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. అలాని చంద్రబాబు, లోకేష్ బాధితుల పక్షాన ఉండి పోరాడాలని తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా వారికి సహకరిస్తుందని వివరించారు. భయపడే
మాకు మా సత్తం ఉందండి మేము ఏం చేయగలదు ఎందుకంటే కూలండి మేము చేసుకుంటుంది పది కూలండి వాళ్ళు గొడవలు కలవండి మేము అలా మా వాళ్ళు ఎవరు వెళ్ళండి గొడవలు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మకుట్ట మండలంలో రైతు దినోత్సవం సందర్భంగా రాయదుర్గం శాసన సభ్యులు కాపు రామచంద్రారెడ్డి సతీమణి, అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ కాపు భారతి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలానే సకాలంలో మంచి వర్షాలు కురిసి భైరవన తిప్ప ప్రాజెక్టు నిండాలని గంగా పూజ చేశారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం మాజీ శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు భైరవన తిప్పకు చేస్తున్న పాదయాత్రను రైతులు అడ్డుకున్నారు. రైతు దినోత్సవాన్ని రైతు విద్రోహక దినంగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు వేయడం తప్పని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇవ్వలేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు పిల్లలు ఉసురు కూడా పోసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతం పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ బడిలో చదువుతున్నారు. అయితే 3, 4, 5 తరగతి పిల్లలను హైస్కూల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులు స్కూల్కి వెళ్లే పరిస్థితి లేదని, ఒక్కొక్క ఎలిమెంటరీ స్కూల్ నుండి హైస్కూల్కి 3-4 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల పిల్లలు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కావున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసి ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సూచించారు. అదే విధంగా నిలదీస్తున్నాం కూడా రైతుల తరఫున. మరి ఈ పాలకొండ ఏరియాలో మీరు 1500 రేటు చెప్పారు బస్తా, ఎంత కొన్నారు, ఎంతమందికి డబ్బు ఇచ్చారు, ఇంకెంతమంది దగ్గర ధాన్యం ఉండిపోయాయి, మరి ఇచ్చినటువంటి ధాన్యానికి డబ్బులన్నీ పూర్తిగా ఇచ్చారా, ఎవరు దీన్ని చూస్తున్నారు, ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా, రైతుల దగ్గరికి వెళ్ళండి, గ్రామాలకు మీ ఆఫీసర్లు మీ ఎమ్మెల్యేలు పంపించండి, ప్రతి గ్రామానికి పంపించండి, అక్కడ రైతులు ఏం చెప్తారో ఒకసారి ఆలోచించండి, రైతులు చెప్పిన విషయాలు రాసుకుని ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు డబ్బులు సకాలంలో ఇవ్వలేకపోయారు, ఇంకా ధాన్యం చాలామంది దగ్గర ఉండిపోయాయి. ఈ క్రాప్ సిస్టమ్ అని పెట్టి వాటి దుకాణం మూసేస్తే 700 లెక్క మిల్లరు ఆఫీసర్లు ఏకమై కొనుక్కున్న పరిస్థితులు కూడా ఈ ప్రాంతంలో జరిగాయనంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గాల్లో ఉండేటటువంటి జిల్లాల్లో ఉండేటటువంటి మంత్రులు కానీ అదేవిధంగా ఎంపీలు కానీ మరి ఈ విషయంలో రైతులకు ఏ విధమైనటువంటి సహాయాన్ని సహకారాన్ని అందించలేకపోయారని చెప్పి కూడా ప్రజలు నిలేస్తున్నారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
వైకాపా ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి అద్దం పట్టే విధంగా జనసేన పార్టీ జన సైనికులు చేపట్టిన పంట కాలవ పోడిక తీత పలువురి ప్రశంసలు అందుకుంది. కాకినాడ రూరల్ గంగనపల్లి గ్రామ ఆయకట్టుకు సంబంధించిన పంట కాలవను ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ నాయకులను స్థానిక రైతులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున శనివారం గంగనపల్లి గ్రామం చేరుకొని రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న జన సైనికులు పంట కాలువలోకి రైతులతో పాటు దిగి కాలువలో ఉన్న గొర్రపడెక్క తోటకాడను తొలగించారు. జనసేన పార్టీ రైతులు అండగా నిలబడి చేసిన సహాయాన్ని గ్రామంలోని రైతులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు గ్రామ అధ్యక్షులు శ్రీరంగు శ్రీనివాస్, కొర్ర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి రైతు భరోసా యాత్రకు మద్దతుగా ఈ రాష్ట్రంలో ఆవేళ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేసినప్పటి నుంచి కూడా ప్రతి క్షణం కూడా రైతు యొక్క క్షేమం గురించి కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్రంలో 3000 మంది రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం లేక ఆత్మహత్య చేసుకున్న తరుణంలో ఆయన కష్టార్జితం కోట్లాది రూపాయలు వెచ్చించి 3000 మందికి 100,000 రూపాయలు ఇస్తున్న తరుణంలో గంగనాపల్లి గ్రామానికి చెందిన మా జనరల్ సెక్రటరీ శ్రీరంగ శ్రీనివాస్ గారు, గ్రామ ప్రెసిడెంట్ నాగేశ్వర గారు, అట్లాగే కృష్ణ గారు, ఇంకా నాయకులందరూ కూడా కలిసి మా ఊర్లో కూడా కాలం ఉందండి, ఇది ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ ఉండి దగ్గరుండి ఉపాధి హామీలో చేయించేసినట్టు కాలం అండి, నీరు కిందకి పంట కాలం అందట్లేదు, దీన్ని ఎలాగైనా సరే వాళ్ళ కళ్ళు తెరిపించి వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎంతసేపు చూసినా సరే ఈ వాలంటీర్ల్ని ఫీల్డ్ అసిస్టెంట్ని వాళ్ళ మీటింగులకి వైసీపీ మీటింగులకి వాటికి వాడుకుంటున్నారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు చేయవలసిన విధులు వాళ్ళతో చేయనివ్వట్లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ విధులను వాళ్ళకి గుర్తు చేద్దాం, ఇవన్నీ బాగు చేస్తారన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందు ముందు రేపు 16వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు జిల్లా రాబోతూ ఉన్నారు. సుమారు 50 మందికి 100,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతూ ఉన్నారు. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో రైతులు వాళ్ళందరికీ అండగా ఉంటామని, రైతుకి ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే కళ్యాణ్ గారు చేసే మహాకార్యానికి ఇది ఒక ప్రారంభం మాత్రమే అని చెప్పి ఇది ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలు పరిష్కారమే లేఆఫ్ చేయమని జాతీయ అధ్యక్షులు రణ్వీర్ శర్మ చెప్పారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లేఆఫ్ 76వ జాతీయ సదస్సు 2 రోజుల పాటు హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేశారు. ఈ సదస్సును శనివారం రణ్వీర్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశం ఆర్థికంగా బలోపేతం అవ్వడంలో ఎల్ఐసి ఏజెంట్ల పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఎల్ఐసి సంస్థ లాభాల బాటలో నడిపేందుకు ఏజెంట్ల కృషి కీలకమని అన్నారు. ఏజెంట్లు అహర్నిశలు కష్టపడి పాలసీలు చేయించి ఎల్ఐసిని అతిపెద్ద లాభాలు కలిగిన వ్యవస్థగా తీర్చిదిద్దారని, అయితే ఏజెంట్ల సమస్యలు పరిష్కరించడంలో సంస్థ ముందుకు రాకపోవడం బాధాకరమని అన్నారు. ఎల్ఐసి ఏజెంట్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి లియాఫి పోరాడుతుందని తెలిపారు. కనపడుతుంది కానీ ఇక్కడ అలా కాదు కదా, ప్లెయిన్ ఏరియా ఎక్కువ కదా, జనసంచారం ఎక్కువ, విలేజ్లు ఎక్కువ, హౌస్ ఎక్కువ. కానీ దానికి మీరు చెప్పినట్టు ఏమైనా ఉందా? తాడిపత్రి హైవే దాటిందండి, హైవేలు ఎన్ని వెహికల్స్ ఉంటాయి? కరెక్ట్, దాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి నేషనల్ హైవే దాటి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు బ్యూటీషియన్ సర్వీసులతో పాటు స్కిన్ ట్రీట్మెంట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటివి అందరికీ అందుబాటు ధరల్లో స్ప్లాష్ బ్యూటీ లాంగ్ అందిస్తోందని సిఎంఆర్ గ్రూప్ అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. అసిల్మెట కేఏ పాల్ ఫంక్షన్ హాల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్లాష్ బ్యూటీ లాంగ్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేతలు కె పవన్ కుమార్, సుధారాణిలు మాట్లాడుతూ
తమ వద్ద బ్రైడల్ మేకప్, స్కిన్ ట్రీట్మెంట్, హెయిర్ ట్రీట్మెంట్, వెయిట్ లాస్ ట్రీట్మెంట్, పర్మనెంట్ హెయిర్ రిమూవల్ వంటి అనేక రకాల ట్రీట్మెంట్లు అందిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరతో అన్ని రకాల ట్రీట్మెంట్స్ తమ వద్ద లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జే పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా సంతోషం. విశాఖపట్నంలో ఒక బ్యూటీ ల్యాంగ్ ఫ్లాష్ బ్యూటీ ల్యాంగ్ అని మేడం గారు కలిసి పెట్టారు. ఏంటంటే ఇప్పుడు చాలా మందికి మనం ఫ్యాషన్లు కానీ అలాగే కొన్ని హెయిర్ రిమూవర్ అన్ని లేడీస్కి కావాలంటే బయటికి వెళ్తాం జరుగుతుంది. కాకుండా ఇది లాంజ్ అన్ని మనకి వెయిట్ కంప్లీట్ ఫ్యామిలీ అందరూ ఎవరైనా సరే రావచ్చు. ఏంటంటే వెయిట్ లాస్ ప్లస్ బ్యూటీషియన్ అలాగే మ్యారేజ్కి స్కిన్ ట్రీట్మెంట్, మ్యారేజ్కి కావాల్సిన మేకప్, అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ కటింగ్ అన్ని ఏ టు జెడ్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకు విశాఖపట్నంలో ఈ టైప్ ఆఫ్ది ఎక్కడా లేదు. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం గారు మాట్లాడతారు ఈ అన్ని డీటెయిల్ అంటే ఏమేంటి ఎలా ఉన్నాయన్నది డీటెయిల్ అన్ని వాళ్ళు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది మేడం గారు. నా పేరు సుధారాణి. సో ఈ స్ప్లాష్ బ్యూటీ లాంచ్ అనేది ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ సెలూన్ అన్నమాట. దీంట్లో మనకి హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్ స్టార్టింగ్ నుంచి ఫేషియల్స్, పెడిక్యూర్స్ అండ్ అంటే ఒక ఫ్యామిలీ వచ్చిందని అంటే టాప్ టు టో అన్ని సర్వీసెస్ కూడా మనం చాలా హ్యాపీగా లగ్జరియస్గా చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి మెయిన్ స్కిన్ ట్రీట్మెంట్స్, అంటే చాలామంది పింపుల్స్తో బాధపడుతుంటారు, పిగ్మెంటేషన్, కలర్ ఇంప్రూవ్మెంట్ ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే లేజర్ రిమూవల్, అన్వాంటెడ్ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనమాట. అంటే ఈ ట్రీట్మెంట్ అనేది మనకి లైఫ్ టైం అని చెప్పొచ్చు, ఎక్కడ బయట చేయరు. ఇది మనం టెక్నాలజీ కంప్లీట్గా మనకి మెషిన్ ఇట్ సెల్ఫే చాలా కాస్ట్లీ అవుతుంది. అదేంటంటే మనకి ఫీమేల్స్ అవనివ్వండి, మేల్స్ అవనివ్వండి, కొంచెం అన్వాంటెడ్ హెయిర్ ఈ ఏరియాలో నాకు హెయిర్ అవసరం లేదు అనుకునే వాళ్ళు పర్మనెంట్గా ఏంటంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఆ ట్రీట్మెంట్ అనేది మనం ప్రొఫెషనల్గా ఇవ్వడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఇప్పటికే చాలా బ్యూటీ సెలూన్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే బ్యూటీ సెలూన్స్ విశాఖపట్నంలో ఉండొచ్చు, అంటే బ్యూటీ సెలూన్స్ ప్లస్ స్పా మింగిల్ అయి ఉన్నాయి, కానీ విశాఖపట్నంలో కంప్లీట్ ఫ్యామిలీ లగ్జరీస్ ఫ్యామిలీ సెలూన్ అనేది మన విశాఖపట్నంలో ఫస్ట్ టైం మనమే పెడుతున్నాం. అంటే ఇంట్లో ఇందులో ఎటువంటి స్పా కానీ అలాంటివి ఏమీ ఉండవు, కంప్లీట్ ఒక ఫ్యామిలీ చిన్నపిల్లడి దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా వచ్చి కంప్లీట్ బ్యూటీ సెలూన్ సర్వీసెస్ అన్నీ కూడా దీని ద్వారా తీసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ కట్ట ఉండవు. అంటే సెలూను స్పా అనేది కంప్లీట్గా రెండు డిఫరెంట్వి, అవి కలిపి రూఫ్ చేశారు మన వైజాగ్లో. కానీ ఫస్ట్ టైం మనం మాత్రం సెలూన్ ప్లస్ డెర్మటాలజీ అంటే స్కిన్ అండ్ హెయిర్ సంబంధించి దాన్ని మింగిల్ చేసి సింగిల్ రూఫ్లో తీసుకొచ్చి పెట్టాం అన్నమాట. ఈ టైప్ ఆఫ్ సెలూన్ మన విశాఖపట్నంలో ఎక్కడా లేదండి. మినిమం మనకి 500 నుంచి కూడా మినిమం మన దగ్గర సెలూన్ సర్వీసెస్ 499 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయండి. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విసన్నపేట గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు ఆ గ్రామస్తులు తెలిపారు. దీంతో అటవీ శాఖ అధికారులు గ్రామస్తులను, పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. విసన్నపేట గ్రామానికి చెందిన ఒక రైతు గేదెను పులి వధించినట్లు అటవీ శాఖ అధికారులకు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న జాడలు కనుగొన్నారు. అలానే సంఘటనా స్థలంలో టాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే ప్రాంతానికి రెండోసారి పులి సంచరిస్తూ మ్యాప్ కెమెరాలో చిక్కింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి ఆచూకీ కోసం గస్తీ నిర్వహిస్తున్నామని అనకాపల్లి సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ కాళీప్రసాద్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొత్తూరు మండలంలో రోడ్డుపై ఉన్న గోతులను పోచి ప్రాణాలు కాపాడాలని సిపిఎం నాయకుల డిమాండ్. బాదుడే బాదుడు కార్యక్రమంలో
వైకాపా ప్రభుత్వం పెంచిన ధరలను నిరసిస్తూ టీడీపీ నేతల నిరసన. దళిత యువకులను దేశద్రోహం వంటి సెక్షన్ల కింద అరెస్ట్ చేయడం అన్యాయమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.